ఎపిసోడ్ ఎపిసోడ్వల్వ్ వివిధ ప్రాంతాలలో కృష్ణాష్టమి గుజరాత్ రాష్ట్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని శ్రీ జగదాష్టమి అని పిలుస్తారు పండుగకు నాలుగు రోజుల ముందు వచ్చే చవితి నాడు ఆవు లేగదూడలను ఇంటికి ఆహ్వానించి ప్రత్యేక పూజలను చేస్తారు బాజరీ పిండితో రొట్టెలను తయారుచేసి వాటికి ఆహారంగా అందిస్తారు కృష్ణుడు గోవులను సంరక్షించేవారైనందున గుజరాతీలు గోవులను ప్రత్యేకంగా పూజిస్తారు అన్నం తినకుండా రెండు రోజుల ముందుగానే మిఠాయిలు ఫలహారాలు కార చుడువ గారెలు వంటివి తయారు చేసుకుంటారు ప్రత్యేకంగా మినప్పప్పు పిండితో తయారు చేసిన అడిది పేరుగల మిఠాయిలు తయారు చేస్తారు ఒకరోజు ముందు నుంచి ఉపవాస దీక్షలు పాటిస్తారు అన్నాన్ని స్వీకరించకుండా ఫలహారాలు తీసుకుంటారు రాత్రి దోసకాయ గుజ్జును తీసివేసి దాంట్లో కృష్ణుడి విగ్రహాన్ని ఉంచుతారు దాన్ని తల్లి గర్భంగా భావించి పూజలు చేస్తారు రాత్రి పన్నెండు గంటల తర్వాత అందులోంచి విగ్రహాన్ని తీసి పాలతో అభిషేకం చేసి కృష్ణుడి విగ్రహానికి హారతి పూజ నిర్వహిస్తారు అనంతరం ఊయలలో ఉంచి జోల పాటలతో భజనను నిర్వహిస్తారు వెన్న పెరుగు డ్రై తయారు చేసిన పదార్థాలను అలంకరించిన కుండలో ఉంచి మహిళలు యువతి యువకులందరూ కలిసి ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అదే సమయంలో స్త్రీలు దాండియా నృత్యాలు చేయగా పురుషులు ప్రత్యేక నృత్య ప్రదర్శనతో ఆనందోత్సవాలను పంచుకుంటారు చిన్నారులను కృష్ణుడి వేషధారణలో అలంకరించి హండిని పగలగొట్టిస్తారు అనంతరం మరునాడు ఉదయం వంటలు చేసుకుని భోజనాన్ని ఆరగిస్తారు ప్రత్యేక నృత్యాలతో అలరించే లాబానా ప్రజలు లబానా సంప్రదాయం ప్రకారం కృష్ణాష్టమి పండుగకు ఒకరోజు ముందు నుంచే కుటుంబంలో ఒక పురుషుడు ఉపవాస దీక్ష ఆచరిస్తారు చెరువు వద్ద నుండి తెచ్చిన నల్ల మట్టితో చీకటి పడ్డాక కృష్ణుడి విగ్రహాన్ని తయారు చేస్తారు మర్నాడు ఉదయం కృష్ణాష్టమి సందర్భంగా ఉదయమే లేచి ఇంట్లో తూర్పు దిక్కున కట్టెపీటపై కుటుంబ సభ్యుల సమక్షంలో కృష్ణుడి గీతాలను ఆలపిస్తూ మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు విగ్రహానికి కొత్త బట్టలు అలంకరించినట్లు తెల్లబట్టను నెత్తిన ఉంచుతారు చేనులోని బావి నుండి ముంతలో తెచ్చిన నీటిని విగ్రహంపై చల్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు రాత్రి సమయంలో జీలకర్ర ఎండుబంక సిర గోధుమ పిండితో తయారు చేసిన పిండి పదార్థాలను కృష్ణునికి నైవేద్యంగా సమర్పిస్తారు రాత్రి పన్నెండు గంటల తరువాత ఆచరించి చిన్నారులు కుటుంబ సభ్యుల సమక్షంలో కృష్ణుడి విగ్రహం వద్ద మళ్లీ పూజలు నిర్వహిస్తారు విగ్రహానికి గంధం పూసిన తరువాత పూజల్లో కూర్చున్న వారందరికీ గంధాన్ని తిలకంగా దిద్దుతారు అనంతరం సమర్పించిన నైవేద్యాన్ని ఫలహారంగా స్వీకరిస్తారు చుట్టుపక్కల వారికి ప్రసాదంగా అందిస్తారు అనంతరం రాత్రి లబానా సంప్రదాయ వేషధారణలో యువత యువకులు కృష్ణుడి గీతాలపై ఆనందోత్సాహాలతో నృత్యాలు చేస్తారు మరునాడు ఉదయం ఏడు గంటలకు ముందే ఉపవాస దీక్ష చేపట్టిన వ్యక్తి నెత్తిన బుట్టలో విగ్రహాన్ని తీసుకువెళ్లి సమీపంలో ఉన్న నదిలో నిమజ్జనం చేస్తారు అనంతరం ఇంటికొచ్చి ఉపవాస దీక్షలు విరమిస్తారు రాజస్థాన్లో కృష్ణాష్టమికి మట్టి విగ్రహాలను తయారు చేసి ప్రత్యేక పూజలు చేస్తారు కృష్ణుడి విగ్రహానికి పండుగ రోజు ఉదయం తెల్ల దుస్తులను వేసి ప్రత్యేక ఆభరణాలతో అలంకరిస్తారు కట్టతో చేసిన బీటపై కొన్ని కుటుంబాలు కలిసి ఒకరి ఇంట్లో ప్రతిష్ఠిస్తారు ఉపవాస దీక్షలు పాటించి కృష్ణుడి గీతాలతో ప్రత్యేక పూజలు చేస్తారు చీకటి పడ్డాక చంద్రుడు కనిపించే సమయంలో చప్పట్లు కొడుతూ కృష్ణుణ్ణి వేడుకుంటారు ఇలా రాజస్థానీ సంప్రదాయంలో కొడుకు పుడితే చప్పట్లు కొట్టే ఆచారాన్ని ఆచరిస్తారు ఆవుదూడను వెంట తీసుకుని చంద్రుడు కనిపించే విధంగా బాలకృష్ణునికి కొబ్బరికాయ చక్కెరతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు రాత్రి బంధువులంతా కలిసి రాజస్థానీ సంప్రదాయ వేషధారణలో ఆనందోత్సవాలతో కృష్ణుడి గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేస్తారు మరునాడు ఉదయం ఒక మహిళ పవిత్ర ఆచరించి ప్రత్యేక పూజల నడుమ మీద ఉన్న విగ్రహాన్ని బుట్టలో పెట్టి నెత్తిన పెట్టుకుని యువతి మహిళలు యువకుల సమక్షంలో దాదాపు పదిహేను మంది నుండి ఇరవై మంది వరకు కలిసి శ్రీకృష్ణుని గీతాలు ఆలపిస్తూ ఊరేగింపుగా సమీపంలో ఉన్న నదులు చెరువులకు తరలి వెళ్తారు ఎంత దూరమున్నా పాదయాత్రగా వెళ్ళి అక్కడ నది ఒడ్డున మట్టి విగ్రహానికి పూజలు నిర్వహించి నిమజ్జనం చేస్తారు అనంతరం నిమజ్జనానికి వచ్చిన వారంతా ఒకచోట కూర్చుని కృష్ణ భగవానుని స్మరించుకుని తమ తమ ఇళ్లలోకి వెళ్లి ఉపవాస దీక్షల్ని విరమిస్తారు